లాగా ఆయన రాకల్లో ఎత్తబడే సంఘంగా మనం ఉండాలని ఆశిస్తూ ప్రభు నామ బట్టి మీ అందరికీ ఉన్నవాళ్ళు తెలియపరుస్తూ ప్రార్థనతో ముగిస్తాం. మహోన్నతుడ మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు ఇస్తాం. సాయంకాల సమయంలో లేఖనముల ద్వారా మీరు మాతో తేటగా మాట్లాడినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు. సుమతి గారికి ఏమి రాశారు, ఏమి చెప్పారు, అవన్నీ మాకు చెప్పినట్లే. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగంలో వాటిని మేము చదువుతూ ఉన్నాం. ఆయన మాలో ఉన్న లోపాలను సవరించండి. మీ ఒట్టి వారము మట్టి వారం ఆయన, మనిషి మాత్రం కాబట్టి కొన్నిసార్లు ప్రభు నాయన ఈ యొక్క యాడిస్టిక్లో ప్రభు మేము తక్కువగా కనపడితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రభు సరైన మార్గంలో నాయన మమ్మల్ని నిలబెట్టండి. మరలా మేము కలుసుకునే పర్యంతము నీ కృప కాపుదల నీ భద్రత ఈ సంఘంతో ఉంచమని యేసు జీవం కలిగిన పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందించినటువంటి వాక్యం బట్టి మనం కలుగుతున్న సంఘం తరఫున మన యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మరి మన యొక్క రోడ్లు పాటలను సవరించుకొని దేవునితో సాగిపోవడానికి మాకందరికి దేవుని సహాయం, దేవుని కృప మనందరితో సహాయం చేయనుగాక. సమయంలో జేమ్స్ సంఖ్యలు వచ్చి కొన్ని కృతజ్ఞత ప్రకటన చెప్తారండి. క్రొత్తవారు ఎవరు వచ్చారండి? ఎవరైనా సంఘానికి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి నిలబడి మీ పేరుని తెలియపరచండి. ఊరికే సంఘానికి ఇంట్రొడక్షన్, మీరు మీ పేరు, మీరు ఎప్పుడు వచ్చిన ఊరి నుంచి. డేవిడ్ ఓకే అండి. దగ్గరలో ఇక్కడే ఉంటారా మీరు? జస్సిసిటీ. సో వెల్కమ్ అండి, వెల్కమ్ బ్యాక్. ప్రతి ఆదివారం 3:30 గంటలకు తెలుసు అనుకుంటా, మీకు తక్కువ వస్తుంది అండి. దయచేసి కూర్చోండి. ఇంతకుముందు మీరందరూ గిడిన్స్ వారి యొక్క పరిచయం గురించి పెరిగి ఉన్నారు. ఎవరన్నా కానీ వారికి శానిటైజ్ తలుచుకుంటే, చెక్క విద్యార్థి తలుచుకుంటే గిడిన్స్ ఇన్ఫర్మేషన్ రాయండి. ఎక్కడ క్యాష్ అయినా కానీ నాకు ఇస్తే, మా చర్చ్ మెంబర్ కూడా విజయ్ మెంబర్ కాబట్టి ఆయనకి నేను అప్పు చెప్తాను. ఈ నెల 22వ తేదీ 9:00 నుంచి 12:00 వరకు శ్రీలకూటము మన శారదా నన్నేటి వారి కుటుంబం ముందు జరుగుతున్నది. ఎవరైనా నాకు పోదలుచుకున్నట్లు తెలుసుకోవాలని కూర్చున్నాము. తర్వాత నెక్స్ట్ సండే మనకి హోలీ కమ్యూనియన్ ఉంది. డేవిడ్ బాబు గారు ప్రసంగిస్తారు, కనుక మీ స్నేహితులు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చెప్పదలుచుకుంటే తెలియపరచాలని కోరుతున్నాము. అన్నిటికంటే ఒక ముఖ్యమైన ప్రకటన ఉందండి, ఇది అందరూ గమనించాలనుకుంటున్నాము. మన సంఘ పెద్దలు చాలా కాలం నుంచి మనకు ఒక పర్మనెంట్ పాస్టర్ కానీ ఉంటే సంఘం వైపు అభివృద్ధిలో ఉంటుందని చాలా ప్రార్థిస్తున్నారు. ఎబ్రహీం పట్టాభి గారు ఆ విషయం చాలా కృషి చేస్తున్నారండి. ఈ ప్రార్థన వల్ల, ఈ కృషి వల్ల మనకు ఒక మంచి ప్రసంగకుడు దొరికి ఉన్నాడు. ఇప్పుడు దాని వివరాలు మనకి అభినేత గారు పంచుకుంటారు. వారి తర్వాత పర్సిస్ గారు కేఎఫ్ సింగ్ గురించి స్థాపించింది 2005 సంవత్సరము సెప్టెంబర్లో.
అప్పుడు మన ఎస్కే కంకన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఒక 6 నెలలు ఈ సంఘాన్ని నడిపించారు. పాస్టర్గా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉండేది. చాలా విషయాల్లో తను మనకి సహాయం చేశాడు. దాని తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ గత 7 సంవత్సరాలు మనమే కృషి పెడతా ఉన్నాము. ప్రతి వారము యోగం చూసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ద్వారా వాక్యం వాటి పరిచయం చేయించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చాలా కాలం నుండి ఈ విషయం ప్రార్థనలో పెట్టున్నాను. నేను మనకు సంస్థాపన కావాలని, ఎందుకంటే సంఘాపన అంటే మనకి ఆత్మీయంగా అందరికీ సహాయపడతాడు. సో ఆఖరిగా మనమే కాదు ప్రార్థన చేసింది, అనిల్ పాల మన గ్రూప్ తర్వాత శాంగల్ తొండ గారు వీరంతా ప్రార్థన చేశారు. సో ఆఖరిగా అది ఫలించింది. ఇప్పుడు మనకి జోనతన్ నాయక్ గారు ఒప్పుకున్నాడు మనకి మనకి పాస్టర్గా ఉండి ఈ సంఘాన్ని అభివృద్ధి పరుస్తారని తను నాకు చాలా మాట్లాడు. మొదటగా అతను వచ్చినప్పుడు తను మనకిచ్చినటువంటి వాక్య ప్రకారం తను నేను పక్కకు తీసుకుని పోయి అడిగాను, అంటే మరి మీరు ఉన్నారు ఉద్యోగం లేదు, మరి సంఘానికి సహాయం చేయగలరా, నాకు పరిచయం చేయగలరా, నా సంఘానికి నాయకులుగా ఉండగలరా అని అడిగితే తను నాకేం చెప్పలేదు. ఈరోజు గమనం ఉన్నాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకరు ప్రతిరోజుసారి తిరిగి హెచ్చరించిన నాయన్ని అప్పుడు కూడా నాకు ఏం చెప్పలేదు. ఈ ప్రార్థన ద్వారా దేవతలతో మాట్లాడినట్టున్నది. తనే తనగా కాల్ చేసి అంకుల్ నేను వచ్చి చూడాలా, మీతో మాట్లాడాలా అని వచ్చాడు. వచ్చినాక చాలా విషయాలు మాట్లాడాడు. సంఘం విషయాలు సంఘని ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలా, నేను ఈ సంఘానికి వస్తున్నానంటే నా యొక్క ఏం ఓన్లీ ఏం ఈస్ యూ డెవలప్ స్పిరిచువల్లీ మాకు ఎక్స్పీరియన్స్ అయితే అంటే చాలా సంతోషం ఫస్ట్గా అన్నాను. తనని ఇన్స్టాల్ చేయబోతున్నాను జూన్ 1st పర్మనెంట్ పాస్టర్. సో జూన్ 1st వరకు అతను ఎక్కడైతే పోతాడో ఎక్కడ పరిస్థితులు చూసుకుంటాడో ఇది తన ఇష్టము. కానీ మనం మటుకు ఈ సంఘానికి తన పాస్టర్గా చూసుకోబోతున్నాము. జూన్ 1st ఇన్స్టలేషన్ జరుగుతుంది. అప్పటి వరకు మీరంతా మీ యొక్క పర్సనల్ ప్రేయర్స్లో ఫ్యామిలీ ప్రేయర్స్లో ఆ విషయం మీరు దయచేసి ప్రార్థనలో ఉంచండి. ఎందుకంటే ఇదంతా దేవుని కార్యం, మనుషుల కార్యం కాదు, నా కార్యం కాదు, సచ్చి పెద్దల కార్యం కాదు. దేవుడు ఈ సంఘానికి ఒక స్థలం చూపించబోతున్నాడు. ఈ సంఘాన్ని ఈ కార్య బెంచెస్ అంతా పూర్తి కావాలని దేవునికి ఆశగా ఉంది. అదే ఆ విషయం ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇంటర్సెసరీ ప్రేయర్లో ప్రార్థించారు. ముఖ్యంగా ప్రార్థించింది మన సురోజన గారు ఈ విషయం ఎక్కువగా ప్రార్థిస్తుంటుంది. కాబట్టి మన దయచేసి విశ్వంచుకోనండి. ఈ బైబిల్లో ఎస్క్రియాస్టిక్ చాప్టర్ 3 దాన్ని చదవండి. దాని ద్వారా సమయం వచ్చింది మనకు ముందుకు సాగి కాలంలో కల్పించాలని తనతో చేతులు కలిపి తనతో సహాయం తనతో మనం అమలు చేయాలని నా ఆశ. ఇక్కడ అంకుల్ మంచి అనౌన్స్మెంట్ చేశారు. సంఘ కాపరి ఉండటం ఎంతో అవసరం. సంఘకు అవసరతలు అన్నీ కూడా తెలుస్తుంటాయి. మరొక పాస్టర్ వచ్చి ఈ వారం ఒక పాస్టర్, ఇంకొక వారం ఇంకొక పాస్టర్ అంటే మరి మన యొక్క మరి వాక్యం కూడా మరి సరైన పద్ధతిలో వినటానికి మరి చెప్పేవాళ్ళకు కూడా వాళ్ళ యొక్క మరి సంఘం అవసరతలన్నీ కూడా తెలుసుకుని వాక్యం చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. మంచి మంచి ఉద్దేశంతో మీ పాస్టర్ని నియమించినందుకు సంఘం అంతా కూడా మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం.
మన దేవుడు నా ఉద్దేశం కూడా మరి ఈ పాటల్లో మరి ఆంటీ అంకుల్ మరి ఎప్పటి నుంచో ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. మరి ఒక ఆశ కూడా అదే, మరి ఒక సంఘం ఆత్మీయంగా ఎంతో బలపడాలి. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అడుగుపడిన ప్రతి ఒక్కరు మరి దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మరి ఆ ప్రజెన్స్ని ఆ ఫీల్ అవ్వాలి. అటువంటి ఉద్దేశంతో మరి ఇప్పుడు ఆంటీ కూడా ఎప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు, మరి సంఘం కార్యక్రమాలు అన్నింటిలో కూడా మరి చక్కగా మరి అన్నింటినీ నడిపిస్తూ మరి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మరి దేనిలో కూడా మరి కాంప్రమైజ్ కాకుండా మరి దేవుని యొక్క ఆత్మీయతను మరి ఆ స్పిరిచువాలిటీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. మరి దానికి కూడా దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో కానుకలు ఎత్తబడతాయండి. కానుకలు ఎత్తే సమయంలో శ్రీమతి ఎస్తే గారు ఒక ప్రత్యేక పాట వినిపిస్తారు. సారీ అండి, కిడ్స్ ఆర్ ప్రైస్ అనౌన్స్మెంట్స్ అండి. ప్రైజ్ లాడండి. మరి ఈ సంవత్సరం అంతా మరి జనవరి నుంచి మన ప్రయత్నాలు ప్రార్థనలు మీ అందరికీ తెలుసు. మరి నెక్స్ట్ వీక్ సాటర్డే మరి కిడ్స్ ఫర్ క్రైస్ట్ 5th యానివర్సరీ జరగనే ఉన్నది. మరి ఇప్పటివరకు ఏర్పాట్లు అనేవి జరగడం జరిగింది. 88 స్టూడెంట్స్ ఉన్నారు, రిజిస్టర్ అయిన స్టూడెంట్స్. టాడ్లర్స్ 12, 26 టాడ్లర్స్, సబ్ టాడ్లర్స్ 12, జూనియర్స్ 15, సీనియర్స్ 21 అండ్ టీన్స్ 14 అండ్ యూత్ 1 రిజిస్టర్ అయ్యారు. మరి వాకింగ్స్ కూడా అప్పుడు వచ్చి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని లాస్ట్ అనుకున్నాం. సో ఓవరాల్ 110 చిల్డ్రన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి డెలావేర్ నుంచి, చికాగో నుంచి ఇద్దరు జడ్జెస్ రావడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరు రేపు థర్స్డే మార్నింగ్ వస్తారు. వాళ్ళు దోహాయి నుంచి జానింగ్ వస్తున్నారు. డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, స్టేటన్ ఐలాండ్, తర్వాత రోడే ఐలాండ్ నుంచి మరి వీళ్ళందరూ కూడా పేరెంట్స్ రానే ఉన్నారు. దయచేసి మీరందరి వాళ్ళ ప్రయాణాలు ప్రార్థించండి క్షేమంగా రావడానికి. మరి మార్నింగ్ ఫ్రైడే ఈవినింగ్ మరి రోజంతా అక్కడ సెట్టింగ్ చేయడము, స్టేజెస్ 5 రూమ్స్ తీసుకున్నామండి. ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసాము, అంటే మన రూమ్స్ ఎక్కడ ఉంటాయి, పిల్లలు ఎక్కడ ఉంటారు. సో వీ నీడ్ లాట్ ఆఫ్ అవర్ చర్చ్ హెల్పర్స్. మీరందరూ కూడా ముందుకు వచ్చి మరి హెల్ప్ చేయడానికి దయచేసి హెల్ప్ చేయమని అడుగుతున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ 8:00 నుంచి స్టార్ట్ అవుతుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి మరి మధ్యన ఆగి వాళ్ళని ఫోన్ చేసి రావడం కంటే మనం ఇన్ హౌస్గా భోజనం సప్లై చేస్తున్నాము కాబట్టి మార్నింగ్ ఎవరైనా వచ్చి సర్వ్కి హెల్ప్ చేయమని. తర్వాత లంచ్, తర్వాత స్నాక్స్, తర్వాత టేక్అవుట్ ఒక ఫ్యామిలీ వాళ్ళు ముందుకొచ్చి లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అంత ప్రోగ్రామ్ అయ్యి ఆగంతా మళ్ళీ మధ్యన ఒక దగ్గర ఆగి మెట్టాలన్స్లో కొనుక్కొని వెళ్ళామమ్మా. ఐ వాంట్ స్పాన్సర్ ఫ్రమ్ మై ఫ్యామిలీ దట్ టేక్అవుట్స్, అంటే భోజనమే పెట్టమన్నారు బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, అలా సర్వింగ్ క్లీనింగ్ అన్ని జస్ట్ టేక్అవుట్ చేద్దాం లేని అనుకుంటే అది అరేంజ్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మరి దయచేసి మీరు ఎవరన్నా వచ్చే టేక్అవుట్స్ ప్యాక్ చేయడానికి మరి రావాలి. మరి 5 రూమ్స్లో 5 టీచర్స్, మరి 5 మోడరేటర్స్, మరి 5 రూమ్స్లో 3 జడ్జెస్, 15 జడ్జెస్, బెల్ రింగర్స్, మోడరేటర్స్, హెల్పర్స్, వీళ్ళందరూ కలిసి ఒక 50 పీపుల్ హ్యావ్ వాలంటీర్డ్ అండ్ గివెన్ దేర్ నేమ్స్ అండ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద బుక్లెట్ ఫర్ ద డేస్ ఈవెంట్. అందరూ కూడా మీరు కాపరేట్ చేస్తున్నారు, ప్రేయర్ చేశారు, ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా 4 డేస్లో జరగనయ్యినది. ఇంతవరకు మీరు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా 2008 అప్పుడు ఫస్ట్ టైం పరమే అంకుల్ ఆంటీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈసారి జడ్జెస్గా ఉన్నారు. వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఈ సంవత్సరం మరి ఏంటో చాలా మంది తల్లులు మన మధ్యన రావడం జరిగింది. శారద గారి మదర్, సత్యబాద వాళ్ళ మదర్, ఆంటీ అంకుల్స్, రియల్లీ ఐమ్ సో హ్యాపీ. ఒక మదర్లీ లవ్, మదర్లీ ప్రేయర్స్ ఆర్ బీన్ అప్హోల్డింగ్ దిస్ హోల్ ఈవెంట్. వాళ్ళ డే టు డే ప్రార్థన భూతాన్ని కూడా మరి ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్స్ చేయడం బాగా జరిపించాలని. ముఖ్యంగా పిల్లలు ఎంతగానో నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రేజ్ గాడ్ అండ్ ప్రేజ్ ఆల్ పేరెంట్స్. ఇండివిజువల్ సిలబసెస్, గ్రూప్ సాంగ్స్ కానీ లేకుంటే ఇండివిజువల్ వాళ్ళు క్యారెక్టర్ లైఫ్ స్టడీ క్వశ్చన్స్ అడగడము. సో వీఆర్ గివెన్ ఎ డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ చైల్డ్ అనమాట. ఎక్కువ డ్యాన్సులు, పాటలు, వాటి మీద ఎక్కువ ఈసారి ఫోకస్ చేయలేదు. సబ్జెక్ట్ మీద
మెయిన్గా మనకి పారబుల్స్ నేర్పించడం, మిరకల్స్ నేర్పించడం, సో అన్ని సండే స్కూల్స్ కూడా కోఆర్డినేట్ చేసి రియల్లీ దిస్ టైమ్ ఇస్ లాస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ బైబుల్ నాలెడ్జ్ కాంపిటీషన్, నాట్ ఫర్ ద మెడల్స్ అండ్ ట్రోఫీస్. ముందే పిల్లలకి చెప్తున్నాం, మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి దయచేసి మెడల్స్ రాకపోతే ఏడవద్దు. అందుకని అవార్డ్స్ అన్ని రాకముందు అందరూ వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే వాడు ఏడుస్తాడు మళ్ళీ కార్ అంతా ఏడ్చారు వెళ్ళేటప్పుడు. అది కాకుండా దయచేసి మీకు వాళ్ళకి స్పోర్ట్స్ మెన్షిప్ నేర్పిస్తాం మనం కూడా, అంటే మనకు కూడా ఎన్నో రావు బట్ వీ విల్ నాట్ ట్రై, బట్ దిస్ ఇస్ టైమ్ గాడ్ హాస్ గివెన్ దిస్ గ్రేస్ పీరియడ్. వీఆర్ ట్రైంగ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా నేర్చుకుంటున్నారు. మీరు వచ్చి సండే స్కూల్లో చూడండి, ఇప్పుడు 30 చిల్డ్రన్ ఉన్నారు అక్కడ, అండ్ వీఆర్ టాకింగ్ టు దెమ్, వీఆర్ ప్రాక్టీసింగ్. అండ్ ఆ రోజు కొరకు మరి థర్స్డే నైటే సామాన్ అంతా అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము, మళ్ళీ ఫ్రైడే అంతా దాన్ని పెట్టడము, తర్వాత సాటర్డే నైట్ అంతా అయిపోయినాక క్లీన్ చేయడం. దయచేసి మరి మీ అందరూ మెన్ అండ్ ఉమెన్ ఫ్యామిలీస్ ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ ట్రై టు హెల్ప్ అస్. అంటే మన చర్చ్లో అంటే మళ్ళీ వెంటనే మనము ఇవ్వాల్సి ఉంటుంది, కానీ బయట చేస్తున్నాము, క్లీనింగ్ వాళ్ళు తీసుకుంటారు, కానీ మన ప్రాపర్టీస్ అంటే మన కాస్ట్యూమ్స్, లాస్ట్ టైం తీసుకెళ్ళిన కాస్ట్యూమ్స్ అన్నీ లాస్ట్ బికాస్ వీ నోబడి ప్యాక్ అండ్ వీ ట్రై టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ బట్ వీ కుడ్ నాట్ డూ ఇట్. సో మళ్ళీ కాస్ట్యూమ్స్ అన్నీ ప్రిపేర్ చేయడం కావట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే బ్యాక్ అండ్ హెల్ప్ అస్ ఇన్ క్లీనింగ్ అండ్ ప్యాకింగ్ ఆల్ ద థింగ్స్ అండి. మరి ఇంతవరకు మీరు చేసే సహాయం బట్టి వందనాలు దేవుని నామంలో. మరి దయచేసి ఎత్తిపట్టండి, మరి ఎవరు వస్తున్నారో ఇక్కడ లిస్ట్ అందించినాయి ప్రతి రూమ్లో, ఫొటోస్కి ఫోటో తీసేవాళ్ళకి వీడియో తీసేవాళ్ళందరికీ మంచి వాలంటీర్స్ కూడా సాయంత్రం చేసినారు. సో ఏ రూమ్లో మీరు ఉండాలి, 8 o'clock కల్లా మీరు ఉండాలి అనేది కూడా పేర్లు ఉన్నాయి, దయచేసి మీరు కింద చూసుకోండి. 8 o'clock 8:30 కల్లా మీ కెమెరా సెట్ చేసుకోవడం, వీడియో కెమెరా సెట్ చేసుకోవడము, మ్యూజిక్ వర్షిప్ టీమ్ కూడా కనెక్ట్ ఇక్కడ నుంచి ఇద్దరు అబ్బాయిలు మరి వస్తున్నారు వర్షిప్ టీమ్, ఇవన్నీ కూడా సెట్ చేయడానికి ఫ్రైడే వీ హ్యావ్ కెప్ట్ టు డూ ఆల్ ద స్టఫ్. సో హూ ఎవర్ ఈస్ ఫ్రీ ఐ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ టు టేక్ ఆఫ్ అండ్ కమ్. దయచేసి మీరు 4 o'clock అంటే మీ వర్క్ అయిపోయినాక 5:30 6:30 వచ్చిన దయచేసి అందరం కలిసి సెట్ చేయడానికి దయచేసి మీ హెల్ప్ అవుతున్నారు. థ్యాంక్స్ అండి. సమయంలో కానుకలు ఎత్తువర్ చేయండి. శ్రీమతి ఎస్తర్ గారు ప్రత్యేక పాడు. దేవాని
ప్రార్థించుకున్నామండి. అత్యంత కృపాభక్తుడైన మా తండ్రి నైనా, ఈ విశ్రాంతి జరిపిన సాయంకాల సమయంలోనైనా మీ యొక్క ఆలయంలో చేర్చి మిమ్మల్ని స్తుతించుకున్న పుణ్య ఆటంలో మా ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క దివ్య మన సమయంకు వెళ్ళలేకపోవడానికి ఒక సురస్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన ఇదని మీ నుంచి వాక్యం మాకు అనుగ్రహించినారు. దానితో పాటునైనా గ్రిడ్స్ ఇంటర్నేషనల్ వారు చేసిన సేవలు మీరు మాకు వివరించినారు కదా మా ప్రభావ. మీరు మాకు ఎన్నో ఇచ్చినారు ప్రభావ, వాటిలో మేము కొద్దిగా తీసుకుని వచ్చినాను మా ప్రభావ. ఈ సేవ కొరకు వాడి వాటి వల్ల ఫలితమని ఈ కొద్ది ముప్పలు మా కొరకు ఆయన వేసే నామం పెట్టుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి ఆఖరిగా కర్తవ్యమును దీనిని పాటను పాడిన తర్వాత పురుషోత్తమ్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన వహించవచ్చు. Amen.
సమయంలో నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి కూడి వచ్చిన ఆయన నీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన ఆరాధన అంతయు క్రమంగా మీరుండి మా మధ్య నుండి నడిపించారు, మీకు వందనాలు ప్రభు. అంతేకాదు నాయన, ఈ సంఘ అవసరత ఎన్నో సంవత్సరాలుగా ప్రభు ఒక పాస్టర్ కావాలని ప్రభు సంఘస్థులు కోరుకుని ఉండి ప్రార్థించిన దానిని బట్టి ప్రభు మీరు మార్గం తెరిచి నీ దాసుడు జోనాథాన్ని ప్రభు ఆయన మీరు ఎన్నుకొని మీరు ప్రతిష్ఠించబోతున్నారు. దాసునితో మీరుండి ఆయన ఈ సంఘాన్ని నడిపించి నానాటికి అభివృద్ధి చేసి ప్రభు ఆయన అనేకులకు మేలుకరముగా నీ నామముకు మహిమకరముగా సేవపడి ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృప కాపుదల ఈ సంఘంతో ఉంచండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం. పాస్టర్గా నియమింపబడబోతున్న జోనాథాన్ నాయకు ఎల్లప్పుడూ కాపాడి ఆదరించి కాపాడుగా. ఆరాధించి ముగించబడిందండి. ఈరోజు సహవాసం ఇందని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు అంకుల్ ఫ్యామిలీ వాళ్ళు, అయితే అందరూ కూడా తిరిగి రావాలి. మనమే మీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా అంకుల్కి మరి గత ఉన్నంత కాలము మనందరినీ కూడా వాక్యం ద్వారా అన్ని విషయాల్లో మనల్ని ఎంకరేజ్ చేసి